ఉద్యోగాలు పెరిట కొందరు అక్రమార్కులు నిరుద్యోగులకు వల వేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో సెక్యూరిటీ గార్డుల నియామకం పేరుతో పత్రాలు అందజేస్తూ నిరుద్యోగి యువత నుంచి నగదు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన సుదర్శన్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ యువతకు ఉద్యోగాలు ఇస్తున్నట్లుగా పత్రాలు అందజేసిన ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఆలయంలో సెక్యూరిటీ గార్డులు నియమిస్తున్నట్లు సంస్థ పత్రాలను అందిస్తుందని, ఇందులో 10 గంటల పనితో పాటు నెలకు 10,500 రూపాయల వేతనం, ఈఎఫ్పిఎఫ్ కట్టింగ్ పోను 9,800 నెలసరి వేతనంగా ఇస్తామని పత్రంలో పేర్కొన్నారు. అయితే ఇందుకు ఒక్కొక్కరి నుంచి దాదాపు 50,000 నుంచి 60,000 దాకా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇప్పటికే పలువురు యువకులు వీరి మోసానికి గురికాక నగదు కూడా అప్పజెప్పడంతో పత్రాలు కూడా అందజేసినట్లు తెలిసింది. దీనిపై ఆలయ ఏఈఓ హరికిషన్ను వివరణ అడగ్గా ఆలయంలో సెక్యూరిటీ గార్డులు కావాలని తాము ఇంతవరకు ఏజెన్సీని అడగలేదని, ఆలయానికి సదరు సెక్యూరిటీ సంస్థకి ఎలాంటి సంబంధం లేదని, ఆలయం పేరుతో నియామకాలు చేపడుతున్న సదరు సంస్థపై చర్యలు చేపడుతున్నామని పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. సుదర్శన సెక్యూరిటీ సర్వీసెస్ అని మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన ఒక సంస్థ వేమనోడ దేవస్థానంలో సెక్యూరిటీ గార్డ్స్ని నియామకం చేసినట్టుగా మా నోటీస్కి వచ్చింది, అంటే పేపర్ ద్వారా తెలిసింది. మేము ఆ సదరు సంస్థకు ఎలాంటి రిక్వెస్ట్ ఇవ్వడం జరగలేదు. ఆ నియామకానికి దేవస్థానంకు ఎలాంటి సంబంధం లేదు. మా దగ్గరికి కూడా అతను నియమించినట్టు చెప్తున్న పేపర్ ద్వారా చెప్తున్న వాళ్ళెవరు కూడా దేవస్థానాన్ని అప్రోచ్ కాలేదు. సరిపోయిందా? ఎవరైనా మా దగ్గరికి అప్రోచ్ అయినట్లయితే ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది.